హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్. మానసిక ఆరోగ్య వారోత్సవాల భాగంగా ఈరోజు స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో, లైఫ్ కీ ఛానల్ ఆధ్వర్యంలో రెండవ కాన్సెప్ట్గా, రెండవ అంశంగా ఓసిడి అనే ఒక మానసిక సమస్యను మీ ముందుంచుతున్నా. ఇది ఏంటి, అసలు దీని పరిస్థితి ఏంటి, మానసికంగా ఏ విధంగా దీని ద్వారా నలిగిపోతుంటారు, ఏ విధంగా కుమిలిపోతుంటారు అనే అంశాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. చాలామంది ఈ సమస్యను గుర్తించరు. ఈ ఓసిడి అబ్సెషన్స్ అంటాం, అంటే ముట్టడి, తెలియకుండా కొన్ని ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఐడియాస్ వాళ్ళని డిస్టర్బెన్స్ చేసి, ముట్టడి చేసి, ఇబ్బంది చేసి చేస్తుంటారు. అలాగే ఇష్టం లేకుండా కూడా ఈ కంపల్సివ్ థాట్స్ అంటాం, ఈ విధంగా వచ్చేదాన్ని ఈ ఓసిడి క్యారెక్టర్స్ అంటాం. వీటిలో లక్షణాలు చేతులు కడగడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేతులు కడగడం. ఆ మధ్యకాలంలో మా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక ఆమె వచ్చింది, సార్ ఫ్రిడ్జ్ తుడవలేక బాగా నొప్పులు వస్తున్నాయి, తుడిచి మళ్ళీ నీట్ అయిందా లేదా, మళ్ళీ తుడిచింది నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఒక గంటలోనే చాలాసార్లు తుడుస్తుంటారు, లేదా ఒక రోజులోనే అనేక పర్యాలు తుడుస్తుంటారు. ఈ విధంగా శుభ్రం చేయడం, చేతులు కడగడం కానీ, అతిశుభ్రంగా ఉండడం కానీ, లేదా అంకెల మీద థాట్ 4 లేదా 7 8 ఒక నెంబర్ని లింక్ చేసుకుని, దానికి లింకప్ చేసుకుని, నేను 4 మెట్లు దిగాను అంటే నాకు 4 ఏదో ఆవశ్యకంగా జరిగింది, ఇలా లింకప్ చేసుకోవడం. నెక్స్ట్ స్నానాలు రుద్దింది, సబ్బు రుద్దింది, రుద్దడం, స్నానాలు గంటలు తరబడి చేయడం, ఇటువంటి లక్షణాలు. అలాగే ఒకసారికి గిలి, తెలియకుండా వాళ్ళు ఒక రకమైన గిల్టీ ఫీలింగ్, గిలి ఉంటుంది. నెక్స్ట్ పూజలు చేయడం, తెల్లవారుజాములు లేగడం, 3 లేగడం, 4 లేగడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదో అయిపోతుందని చెప్పి పూజలు చేయడం, దండాలు పెట్టుకోవడం, ఇటువంటివన్నీ ఈ సింప్టమ్స్ మీలో ఉన్నాయా, మీరు ఓసిడి అనే మానసిక సమస్య మీలో ఉందని అంటారు. ఆ మధ్యకాలంలో మహానుభావుడు అనే ఒక సినిమా మనం చూసాం, ఆ సినిమాలో కూడా హీరోకి ఈ రకమైన సమస్య ఉంది. అతి శుభ్రం, ఓవర్గా ఎవరిని షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా ఒక 4-5 సార్లు రుద్దుకుంటాడు. ఓవర్ క్లీన్నెస్, ఈ విధమైన లక్షణాలు, అదేవిధంగా తాళం వేసాడు లేదా చెక్ చేసుకోవడం, ఇటువంటి అనేక విషయాలు, చావులకు సంబంధించిన అంశాలు, వాళ్ళకి ఏదైనా వినిపించినా కనిపించినా దాన్ని మళ్ళీ పదే పదే రిపీట్ అవ్వడం, బాగా డిస్టర్బెన్స్ అవ్వడం, వారు డిస్టర్బెన్స్ అవ్వడమే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ చేస్తుంటారు. ఇక మరికొన్ని చెప్పలేని విషయాలు, మగవారైతే తెలియకుండా ఎవరికి చెప్పలేకుండా వారి స్పెర్మ్ రిలీజ్ అవ్వడము, లేదా రిలీజ్ అవ్వడము, ఆ డిస్టర్బెన్స్ ద్వారా అదేదో గిలిగా ఫీల్ అయిపోయి, ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఎక్కడికో అవుతుంటారు. ఇలా చేసిన పనే చేస్తూ ఉంటారు. గతంలో దీన్ని మనోవైద్య శాస్త్రం గుర్తించినప్పుడు, అంటే చాలామందికి తెలియనప్పుడు, అవేర్నెస్ లేని పరిస్థితిలో ఏదో గాలి సోకిందని, దెయ్యం వచ్చిందని రకరకాల కాన్సెప్ట్ చేశారు. ఇప్పుడు అవన్నీ కానే కాదు, వాటికి అద్భుతమైన వైద్యం ఉంది, థెరపీస్ ఉన్నాయి, చికిత్సా విధానాలు ఉన్నాయి, సైకాలజిస్టుల సైకాట్రిస్టుల సహాయం తీసుకుని. అసలు ఇంతకు ఈ ఓసిడి ఎందుకు వస్తుంది? మొదటిగా జెనెటికల్ ఫ్యాక్టర్, తల్లిదండ్రుల నుంచి రావడానికి, ఈ మేనరిక వివాహాల ద్వారా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హెరిడిటీ లోపం వల్ల, అదేవిధంగా హార్మోన్ల లోపం వల్ల, న్యూరో ట్రాన్స్మిటర్స్లో వాటిలో వచ్చే మార్పు వల్ల, అదేవిధంగా ఆలోచనలో యాంగ్జైటీ, ఇట్ ఈస్ అ మిక్స్డ్ యాంగ్జైటీ డిజార్డర్, అంటే రకరకాల భయాలు మిక్స్ అవుతుంటాయి, ఏదో అయిపోద్ది, చావు, లేదా మా ఇంట్లో వాళ్ళు చావు, ఇలా రకరకాల భయాలు, ఏదో సంథింగ్ జరుగుతుంది, ఏదో నష్టాలు జరుగుతున్నాయి, అనవసరమైన ఒక యాంగ్జైటీ ఎక్కువైపోయి వచ్చే ఈ రుగ్మత, దీన్ని మొదటిగా మనం గుర్తించి కానీ చేయగలిగితే పూర్తి స్థాయిలో 100% దీంట్లో రిజల్ట్ ఉంటుంది. అసలు ఓసిడి అనే దాన్ని చాలామంది చెప్తుంటారు, కొన్ని సంవత్సరాలు మందులు వాడాలి, సంవత్సరాలు, ఇవన్నీ అబద్ధాల మాటలు. ఓసిడిని మనం కొన్ని నెలలు లేదా మ్యాక్సిమం 6 నెలల నుంచి 1 సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో నయం చేయొచ్చు. మీలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి, మీలో పాజిటివ్నెస్ పెంచుకోవాలి, మీ ఆలోచన దృక్పథంలో, లైఫ్ స్టైల్ సిస్టంలో మార్పు చేసుకోవాలి, మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వాలి, మైండ్ పవర్ని పెంచుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ ఓసిడికి సంబంధించిన విషయాలను వాటిలోంచి బయటపడడానికి అవకాశం. ఇక ఏ రకమైన చికిత్సా విధానాలు ఉన్నాయి, అసలు దీనికి ఓసిడికి చికిత్సా విధానాలు ఉన్నాయా, ఈరోజు కూడా చాలామందికి డౌట్, చెప్పలేదు. చాలామంది మా కౌన్సిలింగ్ సెంటర్కి వస్తున్నారు, చెప్పలేదు ఈ విషయం ఏమని అనుకుంటాం, ఏమీ అనుకోరు, ఎవరు ఏమనుకోరు, ముందు మీరు దాని నుంచి బయటపడడమే ఒక ఉద్దేశం. అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని ఒక ప్రత్యేకంగా 10 అక్టోబర్ మానసిక ఆరోగ్య దినోత్సవంగా గుర్తించి, మానసిక ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ఇవ్వమని స్టార్ట్ చేసింది. అందుకని మీరు సైకాలజిస్టుల సైకాట్రిస్టుల సహాయం తీసుకోండి. కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ చాలా చక్కగా దీనికి ఉపయోగపడుతుంది, హిప్నోథెరపీ, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఒకసారి సైకోథెరపీ, కౌన్సిలింగ్, గైడెన్స్, వీటన్నిటి ద్వారా డెఫినెట్గా వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, ఆ థాట్స్ నుంచి, ఆలోచనల నుంచి. అలాగే వచ్చేసరికి ఇంకా దీని యొక్క తీవ్రత పెరిగే కొద్దీ మెడిసిన్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకొని దీంట్లోంచి కరెక్ట్గా దీనికి వైద్యం ఇవ్వగలిగితే, అటు సైకియాట్రీ, ఇటు కౌన్సిలింగ్, రెండు చేయగలిగితే పూర్తి స్థాయిలో దీంట్లోంచి బయటపడడానికి అవకాశం ఉంది.
అందుకని ఈ ఆలోచనలతో ఎక్కువయ్యే కొద్ది బాధ తట్టుకోలేకుండా అసలు జీవితం వద్దనుకుంటారు. అందుకనే మానసిక రుగ్మతల ద్వారా ఆత్మహత్య భావనలు ఎక్కువ అవుతుంటాయి. దీంట్లో కూడా మేము చావాలా, మా జీవితం ఏంది, జబ్బు తగ్గదా, అనేక హాస్పిటల్లో తిరిగాం, మందులు అనేకం వాడాం, మా జీవితం ఇంతేనా? నో, దానికి సొల్యూషన్ ఉంది. దానికి అద్భుతమైన థెరపీస్ ఉన్నాయి. ఆలోచన విధానం మార్పు చేసుకోవచ్చు. ఎన్నో 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ముదిరిన కేసులు, వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇటువంటి థెరపీస్, ఆలోచన విధానంలో మార్పు వచ్చిందంటే డెఫినెట్గా బయటపడడానికి అవకాశం ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. మీ వంతుగా మానసిక రుగ్మతలను ఓవర్కమ్ చేసుకునేదానికి అవేర్నెస్ ఇస్తారని ప్రయత్నిస్తూ డెఫినెట్గా మీరు ఒక మంచి మానసిక ప్రపంచాన్ని నిర్మించాలని ఆశిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు.